அடியை அடைந்தருள் சூடி உய்ந்தவன் மொய் புனல் புருனல் துகில் வண்ண தூநீர் சேர்ப்பன் வண் பொழில் வண் பொழில் வண் குருகூர் குருகூர் ஷடகோபன் முகில் வண்ணன் அடிமேல் சொன்ன சொன் ஆயிரத்திப்பத்தும் வல்லார் ஆயிரத்திப்பத்தும் வல்லார் முகில் வண்ணவான திமையவர் சோழ இருப்பர் பேரின்ப வெள்ளத்தே பேரின்ப வெள்ளத்தே நம்மாழ்வார் திருவடிகளே சர நம் ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாதாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஃ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ரந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பாகவதோத்தமுலாரா, நேடு ஆழ்வார் ஸ்ரீசுக்தி யந்து நம்மாழ்வார்ல விரசించినటువంటి திருவாய்மொழி அனே கிரந்தములో 11వ பாசுரம் అంటే ఈ యొక్క పత్తుకు ఫలశ్రుతిగా ఏర్పడుతున్నది ఈ పాశురం. అంటే ఆళ్వార్లు తము మాత్రం పాడకుండా ఆ యొక్క పాటని మనలాంటి భాగవతులు అందరికీ కూడా ఇచ్చి వెళ్ళిన సందర్భం ఇది. అంటే ఈ పాశురాల్ని ఎవరైతే పఠిస్తారో వారికి తప్పక మోక్షం ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలియజేయడం. అంటే భగవంతుని నామ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు తప్పకుండా మనకు మోక్షం ఏర్పడుతుంది. ఎందుకంటే కలవు సంకీర్త్య కేశవం అన్నారు. అంటే ఆ కేశవుణ్ణి మన సంకీర్తనం చేస్తే చాలు, నామ జపాన్ని చెప్తే చాలు అనే విషయాన్ని ఈ పది పాశురములు ఎవరైతే అభ్యసిస్తారో వారికి మోక్షం తప్పకుండా ఉంటుందనే ఒక ఫలాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు. 10వ పాశురములో ముడి ఇవల్ తనకు ఈమెకు ఏమి నిశ్చయించుకోలేకపోతున్నది అని చెబుతూ ఆమె ఆ రంగనాథుని పాద పద్మములను చేరనిది అన్నారు. అంటే సుఖాంతమైనది అన్నమాట. అటువంటి ఆ పది పాశురములు ఎవరైతే చదువుతారో వారికి పుణ్యం ఏర్పడుతుంది అనేది ఈ పాశురం యొక్క అర్థం. ముగిల్వన్ననడియై అడైందరుల చూడి ఉయందవన్ ముగిల్వన్ననడియై అడైందరుల్ చూడి ఉయందవన్ మొయ్పుణల్ పొరుణల్ తుగిల్వన్న తూనీర్ షేర్పన్ வன் பொழில் சூழ் வன் குருகூர் ஷடகோபன் முகில் வண்ண அடிமேல் சொன்ன சொல் மாலை ஆயிரத்திப்பத்தம் வல்லார் முகில் வண்ண வானத்து இமயவர் சூழ இருப்பவர் இருப்பர் பேர் இன்ப வெள்ளத்தே பேர் இன்ப வெள்ளத்தே அனி முகிஸ்துன்னாரு ஈ யொக்க தசகாண்ணி. அண்டே பேர் இன்பம், இன்பம் அண்டே சந்தோஷம், பேர் இன்பம் அண்டே திரிகி మన దుఃఖము పొందకుండా అటువంటి సంతోషంలోనే ఉండడానికే పేరింబమని పేరు. అటువంటి పేరింబాన్ని మనం ఆ సంతోషాన్ని పొందుదాము అని అంటున్నారు నమ్మాళ్వార్లు. ముగిల్వన్న నడియై అడైందరుల్ సూడి ఉయందవన్. ఈ నమ్మాళ్వార్లు తన గురించే చెప్పుకుంటున్నారు. ఏమంటే ఆ శ్రీరంగనాథ స్వామి యొక్క పాద పద్మములను చేరి కృపనొంది, అంటే అరుల్ సూడి కృపనొంది ఉయ్ అందవన్ ఉజ్జీవింపబడేవారు ఎవరు? నమ్మాళ్వార్లు. మొయ్ పునల్ వరుణల్ ఆ నిండుగా నీటి ఉన్నటువంటి ఆ తామ్రపర్ణి ఉన్న చోటలో ముగిల్ వన్నన్ తూనీర్ షేర్పన్ తుగిల్ వన్నన్ అంటే తుగిల్ వన్నన్ అంటే ధౌతమైన వస్త్రకాంతిని కలిగినటువంటి ఆ శుద్ధ జలం చేరిన ఉన్న స్థలం అన్నమాట. అటువంటి చోటలో వన్ పొయిల్ సూల్ వన్ కురుగూర్ సడగోపన్ అందముగా ఉన్నటువంటి తోటలు విస్తరించినటువంటి ఆ చోటలో ఉదార కురుగాపురి
ఆ కురుగాపురి గ్రామంలో జన్మించినటువంటి ఆ శఠకోపులు, అంటే ఇవన్నీ శఠకోపముని యొక్క విశేషాలు. అటువంటి వారు ఏం చేశారు అంటే, ముగిల్వన్ననడిమేల్ సొన్న సొల్మాలై, ముగిల్వన్నన్ యొక్క అంటే ఆ మేఘవర్ణుని యొక్క పాదములపై, అంటే ఆ పాదములను గూర్చి చెప్పిన వాక్ మాల, అటువంటి వాక్మాల సొల్మాలై వాక్మాల ఆయిరత్తిప్పత్తం వల్లార్, ఆ వెయ్యిలో ఇది ఒక పది. అటువంటి ఆ పది పాసురములను ముగిల్వన్నవానత్తియమయవర్సూడయిరుప్పర్, ఆ మేఘవర్ణులు ఎవరైతే ఉన్నారో, వైకుంఠం నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో, అక్కడ వెళ్ళి వీళ్ళు ఉంటారు. కాబట్టి పేరెంబ వెళ్ళతే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అంటే ఉత్తమమైన సంతోషాన్ని వాళ్ళందరూ పొందగలుగుతారు అనేది ఈ యొక్క పాసురం యొక్క సంగ్రహార్థం. విశేషంగా చూసినప్పుడు ఎక్కడైతే ఆ భూభాగం ఉందో ఆ భూభాగం ఒక సంసారం, కానీ ఎక్కడైతే శ్రీవైకుంఠం ఉందో అది నిత్య మోక్షం అన్నమాట. అటువంటి మోక్షంలో అందరూ చేరుతారు. అంటే ఎట్లా చేరుతారు అంటే భగవంతుని యొక్క పాద పద్మములను పట్టుకుంటే చేరుకుంటారు. ముగిల్వన్ననడియై అడైందొరుల్ సూడే ఉయందవన్, అంటే భగవంతుని యొక్క పాద పద్మములను పెట్టుకుంటే మనం ఉజ్జీవింపగలుగుతాం. సర్వేషాం లోకానాం పితామాతా చ మాధవః, గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభాః. భారతంలో వనపర్వంలో అంటే పితా మాత అన్నీ కూడా భగవంతుడే. కాబట్టి ఎవరైతే అయ్యా నీవే శరణం అని ఎవరైతే వెళతారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది అని అంటున్నారు. అంటే భగవంతుని యొక్క పాదపద్మములే మనకు ముఖ్యం. శరీరమా కిరీటమా ముఖమా అంటే పాదపద్మములే ముఖ్యమని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. అంటే లక్ష్మీపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఆ శ్రీమన్నారాయణుడు అవ్వచ్చు. మొయిపుణల్ బురుణల్ తామ్రపర్ణి నీటిలో, అంటే ఏమి తామ్రపర్ణి చాలా విశేషమా అంటే అక్కడ ఒక శ్లోకం ఉంది ఏమంటే, కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః క్వచిత్ క్వచిన్ మహాభాగ ద్రమిడేషు భూరిషః, తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలాపయస్విని కావేరీ చ మహాభాగ ప్రతీచీ చ మహానదీ. ద్రమిడేషు చ భూరిషః అన్నారు. ద్రావిడ దేశంలో చాలా గొప్ప గొప్ప భక్తులు పుట్టుతారు. ఇదే ఆళ్వార్లే, ఈ పన్నితుల ఆళ్వార్లు. అది కూడా ముఖ్యంగా ఎక్కడ, తామ్రపర్ణి నది యత్ర, ఆ తామ్రపర్ణి నదీ తీరములో. అదే ఎవరు పుట్టారు అంటే నమ్మాళ్వార్లు పుట్టారు. అటువంటి మొయిపుణల్ బురుణల్ నిండు నీటిగా ఉన్నటువంటి తామ్రపర్ణి సమీపంలో జన్మించినటువంటి ముగిల్ తుగిల్ వన్నత్తూ నీర్ శేర్పన్, ఆ నీరంతా కూడా చాలా ధౌత వస్త్రం, అంటే తెల్లటి వస్త్రం కప్పబడినట్టుగా ఉందట. అంటే పరిశుద్ధంగా ఉంది ఆ నీరు. ఎప్పుడు కూడా పుణ్యతీర్థాలు పరిశుద్ధంగా ఉంటుందన్నమాట. అటువంటి తీర్థం కలిగినటువంటి ఆ స్వామి, స్వామి పుష్కరిణి తీర్థ జలం ప్రీతాః పిబంతియే తేపి నిర్ధూత పాప్మానః యాంతి బ్రహ్మ సనాతనం అని వెంకటాచల మహాత్మ్యంలో. ఎవరైతే తిరుమలలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి తీర్థాన్ని పిబంతి త్రాగుతారో వారికి తప్పకుండా మోక్షం ఉన్నది అనే విశేషాన్ని వెంకటాచల మహాత్మ్యంలో తెలుపబడింది అనమాట. అటువంటి శుద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క తీర్థాన్ని ఎవరు అంటే నమ్మాళ్ళవార్లు ఆ యొక్క తీర్థాన్ని తీసుకున్నవారన్నమాట. అటువంటి వారు ఏం చేశారు అంటే, ముగిల్వన్న నడిమేల్ సొన్న సొల్మాలై, ఎటువంటి ఆ నమ్మాళ్ళవార్లు అంటే, వన్ పొడిల్ సోల్ వన్ కురుగోర్ షటగోపన్, ఆళ్వార్ల పాశురంలో వారి పేరు కూడా అక్కడే అట్లే ఉంటుంది. కారణం ఏమిటి అంటే వారే రాశారని తెలియాలి. ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు అదే పాసురాల్లో వారి పేరు ఉండడం. అటువంటి కురుగోర్ షటగోపన్, కురుగాపురికి సంబంధించినటువంటి ఆ షటగోప ఆళ్వార్లు వన్ పొయిల్సు అందమైన తోటలన్నీ చుట్టి ఉండగా అటువంటి నమ్మాళ్ళవార్లు ఎవరిని పూజించారు అంటే, ముగిల్వన్న నడిమేల్ సొన్న సొల్మాలై, ముగిల్వన్నన్ ఆ మేఘవర్ణుని యొక్క అడి అంటే పాదములు, పాదములపైన చెప్పినటువంటి సొల్మాలై ఆ పాశురముల యొక్క వరుసలు. ఆ వరుసగా ఆ పాశురములు ఆయన చెప్పారు కదా, అంటే నిరతిశయమైనటువంటి శబ్దాలతో, పవిత్రమైనటువంటి శబ్దాలతో చెప్పినటువంటి ఆ పాశురములు
ஆயிரத்தி இப்பத்தம் வள்ளார் ஆ வெயி பாசுரமுலதோ ஈ பதி பாசுரமுல எவரைத்தே ஆ யொக்க சுவாமி வாரி தர சேவிஸ்தாரோ ஆ பாராயணம் செஸ்தாரோ வாரிக்கு முகில் வண்ண வானத்தியும எவர் சூழ இருப்பர் பேரின்ப வெள்ளத்தே அட்டே மோக்ஷாண்ணி பொந்துதாரு நித்ய விபூதினி பொந்துதாரு ஸ்ரீ வைகுண்டாண்ணி சேருக்குண்டாரு அட்டுனாரு முகில் வண்ணன் வானத்து மேகவர்ணலு தர்வாத வானத்து அட்டே வைகுண்டம்லோ உண்டே நித்யலு இமயவர் சூழ இருப்பர் வாழ்ந்து கொலுஸ்தூ உண்டாரு எவர்னி கொலுஸ்துண்டாரு ஆ பகவந்துன்னி ஸ்ரீமன் நாராயணி கொலுஸ்து உண்டாரு ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుంది శ్రీ వైకుంఠం ఇలాగా ఉంటుందా అంటే లేదు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌందేయ పునర్జన్మన విద్యతే. అటువంటి చోటికి ఆ బ్రహ్మ భువనాల్లోకాః, ఆ బ్రహ్మ అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి ఎన్ని ఈ 14 లోకములు ఏదైనా ఉండని వాళ్ళందరూ కూడా అక్కడికి చేరిపోతే ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునః నావర్తినః, ఆ పరమపదానికి చేరుకుంటే వారు తిరిగి రానే రారు. అలాగా రాకుండా ఎల్లప్పుడూ ఆనందంలో ఉండేది. అయితే ఈ విషయం ఎందుకు చెప్పారు అంటే ఇంద్రాది లోకాలు స్వర్గలోకాలు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇలాగ నాట్యం చేసేవారు ఉంటారు, సంతోషాన్ని పంచుకునే మనకు అవకాశం ఉంది. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఎవరైతే స్వర్గానికి వెళ్ళారో వారికి ఆ పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటారు, తర్వాత మళ్ళా మర్త్యలోకానికి రావాలి. ఆ మర్త్యలోకం వస్తే మరలా కష్టపడాలి, మరలా మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి. కానీ భగవంతుని యొక్క పాదములను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మోక్షానికి వెళ్తారు, శ్రీవైకుంఠానికి వెళ్తారు. న పునరావర్తిన, తిరిగి రాని చోటుకు అంటే ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించే చోటుకు వెళ్తారు. గత్వా గత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః, ఈ కొంతమంది చంద్రగ్రహణానికి వెళ్తారు, సూర్యగ్రహణానికి వెళ్తారు, ఎవరెవరు చేసుకున్న పుణ్యంగా అక్కడెక్కడికి వెళ్తారు. కానీ అద్యాపిన నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః, కానీ ద్వాదశాక్షరం అనే మంత్రాన్ని ఎవరైతే పఠించి శ్రీమన్నారాయణ్ణి సేవిస్తారో వారు ఈ రోజు వరకు తిరిగి వచ్చింది లేదు. అంటే అటువంటి లోకానికి వీళ్ళందరూ వెళుతారు. ఎటువంటి లోకం? పేరింబ వెళ్ళతే ఉత్తమమైన ఆనందాన్ని, ఆనందమయోభ్యాసాత్ అని ఒక వేదాంత సూత్రములో ఈ ఆనందమయ ఎవరు అంటే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. లోకేషు విష్ణోః నివసంతి కేచిత్ సమీప మృచ్ఛంతి న కేచిదన్యే అన్యే తు రూపం సదృశం భజంతే సాయుజ్యమన్యే సతు మోక్ష ఉక్తః. అంటే భగవంతుణ్ణి చేరే విషయంలో కూడా 4 విధాలుగా ఉందట. ఎట్లా అంటే సాలోక్యం అంటే భగవంతుని యొక్క లోకములోనూ నివసించడం, అంటే శ్రీవైకుంఠంలో కొంతమంది నివసిస్తూ ఉంటారు, దానికి సాలోక్యం అని పేరు. తర్వాత భగవంతునికి సమీపంలో నివసిస్తారు, వారికి సామీప్యం అని పేరు. తర్వాత భగవంతునితో సమానంగా రూపాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి సారూప్యం అని పేరు. దానికి తర్వాత ఉందే సాయుజ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది భగవంతునితో సమానంగా ఆ యొక్క సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉంటారే, అది ఎవరు అంటే ఇక్కడ నుండి వెళ్ళి ఒక మోక్షాన్ని పొందిన వారన్నమాట. దానినే అన్యేతు రూపం సదృశం భజంతే సాయుజ్యమన్యే సతు మోక్ష ఉక్తః, దానికే మోక్షం అనే పేరు. అంటే సంసారాత్ ముక్తి మోక్ష అని చెప్తారన్నమాట. ఆ విధంగా ఆ ముగిల్వన్నన్ పాదముల్ని పట్టుకున్నటువంటి ఆ స్వామివారిని ఎవరైతే సేవిస్తారో ఆ పాదపద్మముల్ని పట్టుకుంటారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. అంటే ఈ పాశురంలో ముఖ్యంగా ఏముంది, ఈ 10 పాశురంలో ఒక్కొక్క సమయంలో ఆ పరాంకుశనాయికి బాధపడుతున్నది స్వామివారిని ఎన్నం 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 అంటూ చాలా విధాలుగా స్తోత్రం చేసింది. ఒక్కొక్కసారి ఆమెకి భయం ఏర్పడింది, అయ్యో నే పాపం చేశానా అని. ఆ తల్లికి నా పాపం వల్లనే ఈమెకి మోక్షం కలగలేదే అని బాధపడింది. కానీ నేడు ఆమె ఆ పాదముల్ని పట్టుకొని ఆ ఆశ్రయాన్ని పొంది మోక్షాన్ని పొందింది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ 10 పాశురములలోని విశేషం, అంటే ఈ పాశురములో ప్రతి ఒక్క అంటే ఇంద్రుడు, తర్వాత చతుర్ముఖ బ్రహ్మ, తర్వాత రుద్రుడు, దానికి తర్వాత ఈ మోక్షం
శ్రీవైకుంఠం ఏ విధంగా ఉందో అని తెలియజేయడం అన్నమాట. మరొక విశేషం ఏమిటి అంటే పాదముల యొక్క విశేషం ఏమిటి అంటే పాదుకా సహస్రంలో ఒక వాక్యం ఉంది. ఏమంటే ఆ భగవంతునికి కుడివైపు శ్రీదేవి, ఎడంవైపు భూదేవి, కింద ఆ యొక్క పాదముల దేవి ఉంది. ఆమె దానికే వేదాంత దేశికల వారు పాదుకా సహస్రం అని రాశారు. ఆ పాదుకులకు ఉన్నటువంటి విశేషం మరొక దేనికి లేదనమాట. అటువంటి పాద పద్మములను ఎవరైతే సేవిస్తారో అటువంటి వారికి మోక్షం తప్పకుండా ఏర్పడుతుంది. ఈ పరాంకుశనాయికి ఉన్నటువంటి కష్టాలు ఏది ఉండదనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. గత్వాగత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః, అంటే భగవంతుని యొక్క పాద పద్మములను ఎవరైతే తీసుకుంటారో వారికి తప్పకుండా మోక్షం ఉంది. కానీ ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు ఎవరైనా ఉండని వారందరూ వెళ్ళి వెళ్ళి వస్తూ ఉంటారట. కాబట్టి ఎటువంటి పుణ్యము లేకుండా, ఎటువంటి పాపము లేకుండా ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారికి మాత్రమే మోక్షం ఉంది అనే విషయాన్ని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశికం తిరువడిగిలే శరణం. முகில் வண்ணன் அடியை அடைந்தருள் சூடி உய்ந்தவன் மொய் புனல் பொருணல் துகில் வண்ண தூநீர் சேர்ப்பன் வண் பொழில் வண் பொழில் வண் குறுகூர் குருகூர் ஷடகோபன் முகில் வண்ணன் அடிமேல் சொன்ன சொன்னிரத்திப்பத்தும் வல்லார் ஆயிரத்திப்பத்தும் வல்லார் முகில் வண்ணவான திமையவர் சோழ பேரின்ப வெள்ளத்தே பேரின்ப வெள்ளத்தே. நம்மாழ்வார் திருவடிகளே சர